ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఇవాళ మీకు ఒక ప్రత్యేకమైన ఆలయం గురించి వివరిస్తున్నాను. అది ఏమిటంటే, పసిడి అంటే బంగారం, బంగారం అంటే ఆడవాళ్లకు చాలా ఇష్టం. అలాంటి బంగారంతో అత్యంత విలువైన దేవాలయాన్ని నిర్మించారు. అదేమిటంటే గోల్డెన్ టెంపుల్. ఈ ఆలయంలో శ్రీ లక్ష్మీనారాయణి అమ్మవారు పూజలు అందుకుంటున్నారు. చూడడానికి ఎంతో సుందరంగా కనిపించే ఈ ఆలయం ఎక్కడ ఉంది అనుకుంటున్నారా? అసలు ఈ ఆలయం బంగారంతో ఎందుకు నిర్మించడం జరిగినది, దీని ప్రత్యేకత ఏమిటి అనే విషయాలను మనం తెలుసుకుందాం. ఆలయ స్తంభాలను, శిల్పకళలు, గోపురం నిర్మాణం, అద్దమండపం అన్నీ బంగారంతో చేసినవే. తమిళనాడులోని శ్రీపురంలో కొలువైయున్న శ్రీ లక్ష్మీనారాయణి అమ్మవారి ఆలయం 100 ఎకరాల విస్తీర్ణం, 1500 కిలోల బంగారం, 400 మంది శిల్పులు, 6 సంవత్సరాల నిరంతర శ్రమతో కూడియున్నది. ఈ ఆలయానికి సుమారుగా 600 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టడం జరిగినది. తమిళనాడులో శ్రీపురంలో ఉన్న శ్రీ లక్ష్మీనారాయణి అమ్మవారి స్వర్ణ దేవాలయం మొదట రాగి స్థాపడంతో చేశారు. ఆ తర్వాత దానిపై బంగారు రేకులని 9 పొరలుగా పోసి శిల్పాలను తీర్చిదిద్దారు. అయితే అమ్మవారి విగ్రహాన్ని మాత్రం గ్రానైట్తో తీర్చిదిద్ది బంగారు తొడుగుతో అలంకరించడం జరిగినది. చెన్నైకు 140 కిలోమీటర్ల దూరంలో వేలూరు సమీపాన శ్రీపురంలో ఈ ఆలయ నిర్మాణం జరగడమైనది. ఆలయాన్ని చేరుకోవాలంటే 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న నక్షత్రపు ఆకారంలోని మార్గంగా వెళ్ళాలి. ఈ మార్గం పొడుగున 2 వైపులా గోడలపై భగవద్గీత, ఖురాన్ మరియు భజనలు రాశారు. వీటన్నిటినీ చదవటం వలన భక్తులు తమ అజ్ఞాన ఆలోచనలను వీడి జ్ఞాన సుగంధంతో బయటికి వెళ్తారు అని ఆలయ నిర్మాణంలో కీలక పాత్ర వహించిన శక్తి అమ్మ ఉద్దేశం. ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించగానే ప్రత్యేక మండపం, కృత్రిమ ఫౌంటైన్లు భక్తుల దృష్టికి ఆకర్షిస్తూ ఉంటాయి. మండప కుడివైపు నుంచి లోపలికి వెళ్ళి ఎడమవైపు నుంచి వెలుపలకు వచ్చేలాగా ఏర్పాటు చేశారు. మానవుడు తన 7 జన్మలను దాటుకొని ముక్తిని పొందుతారు అనేందుకు చక్కగా 7 ద్వారాలను ఏర్పాటు చేశారు. వజ్రాలు, వైడూర్యాలు, ముత్యాలతో రూపొందించిన నగలు, స్వర్ణ కవచాల కిరీటంతో స్వర్ణ తామరంపై ఆసనంపై మహాలక్ష్మి అమ్మవారు దర్శిస్తుంది. నారాయణి అమ్మ వెనకాల ఉన్న వ్యక్తి శక్తి అమ్మ. ఈయన అసలు పేరు సతీష్ కుమార్. సొంతూరు వెల్లూరు. తండ్రి నందగోపాల్, తల్లి టీచర్. 1976లో జన్మించిన సతీష్ కుమార్ చిన్నప్పటి నుండి అందరి పిల్లల్లాగా చదవడం, ఆటలు ఆడుకోవటం అనే వాటిపై ఆసక్తి చూపకుండా ఉండేవాడు. ఎప్పుడూ గుళ్ళు, గోపురాలు, పూజలు అంటూ తిరిగేవారు. ఈయన పూర్తిగా భక్తుడిలా మారిపోయాడు. 16వ ఏట శక్తి అమ్మగా తన పేరు మార్చుకున్నారు. 1992లో నారాయణీ పీఠాన్ని స్థాపించడం జరిగినది. ఈయన ఒకరోజు బస్సులో వెళ్తుండగా శ్రీపురం వద్ద ఆకాశంలో ఒక కాంతి రూపం కనిపించిందంట. ఈ వెలుగులో నారాయణి అమ్మవారు లక్ష్మీదేవి రూపంలో దర్శించడం జరిగిందంట. ఈయన అప్పటి నుండి నారాయణి పీఠంలో అమ్మవారిని ప్రత్యేకమైన పూజలు, యాగాలు, సేవలు, కార్యక్రమాలన్నీ చేసేవారట. పీఠం తరపున ఉచిత పాఠశాల, వైద్యశాల నిర్మించడం జరిగినది. ప్రతిరోజు ఉదయం 5 గంటల నుండి 7:30 గంటల వరకు అమ్మవారికి అభిషేకం, అలంకరణ, హారతి ఉంటాయి. ఆ సమయంలో భక్తులను లోపలికి వెళ్ళనివ్వరు. ఉదయం 7:30 నుండి సాయంత్రం 8 గంటల వరకు మాత్రమే భక్తులు దర్శించడానికి పంపిస్తారు. అత్యంత శక్తిగల ఈ నారాయణి అమ్మవారి ఆలయాన్ని మీరు కూడా దర్శించుకోండి. అమ్మవారి కృపకు పాత్రలు కండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.